ओके पात्रिके मित्रुलकंता कूडा नमस्कारं लोकेश बाबू गारी युवगलं कार्यक्रमं 13వ రోజు కంప్లీట్ చేయడం జరిగింది ఈ 13 రోజుల్లో ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి పోలీసులు వీళ్ళిద్దరితో పోరాటం చేసి తిరిగేటువంటి పరిస్థితి ఈ రోజు కల్పిస్తున్నారు ఎందుకంటే అటు కుప్పం నుంచి స్టార్ట్ అయితే పలమనేరు గాని బంగారపాళెం గాని నిన్న చిత్తూర్ గాని నిన్న చిత్తూర్లో కూడా ప్రజలు వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ నిండిపోయిందని బయట పంపించిన సందర్భాలు చెప్పాం మైక్లో కూడా చెప్పాం ఈ రోజు మరి దారుణంగా ఏదైతే ఈ రోజు చిత్తూర్ రూరల్ మండలంలో పాదయాత్ర జరిగిందో నరసింహరాయనపేట దగ్గర మళ్ళీ కూడా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు పోలీసులకు గత 5 రోజుల క్రితమే వాళ్ళకు పర్మిషన్స్ కోసం అప్లై చేశాం దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దీపక్ రెడ్డి గారు మధ్యాహ్నం క్రానలాజికల్ గా కూడా ప్రెస్ కు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది మేము అప్లై చేశాం వాళ్ళు రిజెక్ట్ చేశారు మళ్ళీ మేము ఒక ప్లేస్ మీరే చూపించమని ఎక్కడ చూపిస్తే అక్కడ పెడతామని మేమే చెప్పాం ఆ ప్లేస్ వాళ్ళు చూపించేటువంటి కాలేజీ ఏదైతే ఒక కాలేజ్ చెప్తే ఆ కాలేజీలో మేము ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఇక్కడ మేము ఇవ్వడానికి సుముఖంగా లేము మేము ఇక్కడ ఇవ్వమని చెప్పారు తర్వాత అది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ దాని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ మేము చూపించమంటే మరి మేము ఆ ప్లేస్ చూపించమనే దానికి మేము మళ్ళా చూపిస్తామని చెప్పి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు మరి 5 రోజులుగా దాదాపు 5 మంది ఇదే పనిలో పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కనీసం మా యొక్క కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవడానికి మాట్లాడడానికి కనీసం పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా పోలీసులందరూ కూడా చూశారు ఈరోజు మీడియాలో మొత్తం అందరూ కూడా నరసింహరాయనపేట దగ్గర ఎన్టీఆర్ సంబంధించినటువంటి విగ్రహం దగ్గర మేము ముందు పెడతామంటే అయ్యా ఇది స్టేట్ హైవే నేషనల్ హైవే అన్నారు అది నేషనల్ హైవే అని ఎప్పుడైందా అది నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే నేషనల్ హైవే స్టేట్ హైవేలో పెట్టద్దు అన్నారు ఓకే నేషనల్ హైవే స్టేట్ హైవేలో మేము పెడతామని చెప్పట్లే మరి అది తిరుత్తండి రోడ్డు అటు పక్క నరసింహరాయనపేటకు వచ్చేటువంటి ఎన్ఆర్పేటకు వచ్చేటువంటి రోడ్డు అది స్టేట్ హైవేను కాదు నేషనల్ హైవేను కాదు అక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి ఏరియా అక్కడ మేము సమావేశం పెట్టుకుంటామంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది మీరు 100 మీటర్లకు అవతల పెట్టమంటారు 100 మీటర్లకు పక్కన మేము ఎక్కడో లోపల చూపిస్తామంటారు అప్పుడు మేము వచ్చి దారిలో ఉంటే రాండి రాండి మేము చూపిస్తామంటే అప్పుడు వాళ్ళు వెనకంటి పోయి మనుషులందరినీ మేము అక్కడ తీసుకుపోయి మాతో ఉండేవాళ్ళని అప్పుడు అక్కడ ఇమీడియట్గా మీటింగ్ పెట్టాలంట ఇది ఎక్కడ విడ్డూరం ఉంటున్నా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి గతంలో జరిగిందా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఇటువంటి పరిస్థితులు కలిగాయా ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు ఇంత కక్షపూరితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఎందుకు ఇంత భయపడుతున్నాడు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో మరి వాళ్ళు చెప్పాలా మరి పోలీసులు అక్కడ మేము కన్విన్స్ చేసి అయ్యా మేము మాకు స్టేట్ హైవే కాదు నేషనల్ హైవే కాదు మేము ముందు పెట్టుకుంటామా అంటే పోలీసులు సరే అని ఒప్పుకున్న తర్వాత మేము ముందుకు వెళ్ళి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే పైన నుంచి ఫోన్లు వస్తాయి పైన నుంచి ఫోన్లు వస్తే వెంటనే మళ్ళీ పోలీసులు వచ్చి అడ్డుకొని అది కూడా మేమేమన్నా పెద్ద డీజే వ్యాన్లు పెట్టామా చిన్న హ్యాండ్ మైక్తో కూడా నువ్వు సమావేశం పెట్టద్దంటే అసలు మాకు అర్థం కావట్లే ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కల్పిస్తున్నారు హ్యాండ్ మైక్లో కనీసం మనము పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి రోడ్డు పక్కన మాట్లాడడం కూడా తప్పంటే మరి దీనికి ఎక్కడా చట్టమే అసలు ఏం చెప్తుంది చట్టము నిన్న నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నేషనల్ హైవే టౌన్లో ఆయన ప్రొఫెషన్ ఆయన మీటింగ్ అన్నీ టౌన్లో పెట్టారు అంటే వైసీపీ వాళ్ళకు ఒక చట్టం
మాకు వచ్చటమా అంటే ఆదల ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ కూడా నెల్లూరులో ఎక్కడైనా పెట్టచ్చు, వాళ్ళ మంత్రులు ఎక్కడైనా పెట్టచ్చు, వాళ్ళ నాయకులు ఎక్కడైనా పెట్టచ్చు, మేము ఎక్కడ కదలకూడదు పెట్టకూడదు. ఇది ఎక్కడ న్యాయమని, ఇది ఎక్కడ విడ్డూరము, అసలు నీ బాధ ఏంది, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నీ బాధ ఏందో చెప్పు, నీ ఇబ్బంది ఏందో చెప్పు, నీ సమస్య ఏందో చెప్పు, అసలు నువ్వెందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి కలిగిస్తున్నావు, నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఇది ఆగదు, యువగళం కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఆగదు, నువ్వు ఆపలేవు, నీ వల్ల కాదు, నీ తాత తరం కూడా కాదు, మేము చేసి తీరుతాం. ప్రజలు వస్తున్నారు బ్రహ్మాండంగా, ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు చిత్తూరు రూరల్ మండలంలో బ్రహ్మాండంగా వేలాది మంది ఆయన వెనకంటి పూలు తల్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఏదైనా చిన్నపాటి గ్రామానికి వస్తే రోడ్లలో ఇండ్లలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలందరూ రోడ్లపైకి వచ్చి నిలబడి సెల్ఫీలు తీసుకోవడము, మాట్లాడటము, వాళ్ళ సమస్యలు చెప్పడము అన్నీ కూడా చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చినటువంటి సమస్య, అసలు నీ ప్రాబ్లం ఏందో చెప్పమని మేము కోరుకుంటున్నాం. ఆయన మాటలు ఇని, ఆ జగన్మోహన్ రెడ్డి మాట ఇని, దయచేసి పోలీసులు, ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఎస్పీ గారికి కూడా చదువుకున్నారు, ఒక ఐపీఎస్కి సంబంధించి చదివారు మీరు, మరి మీకు కూడా చట్టాలు తెలియవా, మీరెందుకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎక్కడి నుంచి ఫోన్లు వస్తే ఎందుకు మీరు ఆపమని ఆ రకంగా వీళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, చిన్న స్థాయి పోలీసులపైన ఎందుకు మీరు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అసలు మేము 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే మీకు జరిగే నష్టమైంది, అసలు మీకు ఎందుకు ఇబ్బంది, మేమేమైనా పబ్లిక్ ఆస్తి ఎక్కడైనా ధ్వంసం చేసామా, లేదంటే అద్దాలు పగలు కొట్టామా, లేకపోతే ఇంకెవరున్నా ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎక్కడైనా ధ్వంసం చేసామా, మా పాటికి మేము శాంతియుతంగా వెళ్తున్నాం, శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అది కూడా డీజే బ్యానర్ లేకుండా చిన్న మైక్తో హ్యాండ్ మైక్తో మాట్లాడుకొని మేము వెళ్తున్నాం, అది కూడా ఎక్కడ డయాస్ లేదు, ఒక స్టూలు, ఒక చిన్న స్టూలు, ఆ స్టూల్ పైన నిలబడి హ్యాండ్ మైక్తో మాట్లాడితేనే గజ 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 వణికిపోతే ఇంకా మేము నిజంగా డీజే వ్యాన్లు ఎత్తుకొని మాట్లాడితే అసలు మీ గుండెలు ఉంటాయా, పగిలిపోవా, అంత భయం ఎందుకు, ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, మా హక్కుల్ని కాలరాయొద్దు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి. చదువుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చదువుకున్నానని చెప్తావు, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ పోలీసులందరూ కూడా చదువుకున్నారు, ఎస్పీ గారు ఐపీఎస్ చదివారు, మీకు తెలీదు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో, మీకు గౌరవం లేదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన గౌరవం లేదా, మాకు వాక్ స్వాతంత్రం లేదా, మాట్లాడడానికి హక్కు లేదా, మేము ఎవరితో ఇంటరాక్ట్ కాకూడదా, పక్కన రోడ్డు పక్కన నిలబడి ఎక్కువ మంది వస్తే అరవలేక మాట్లాడుతూ ఉంటే గొంతు పోతూ ఉంటే చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకొని మాట్లాడితే దాన్ని వచ్చి పెరుకొని పోయే ప్రయత్నం చేస్తారా, దాన్ని వచ్చి గుంజుకుంటారా, మీటింగ్ మాట్లాడుతూ ఉంటే పోలీసులు మొత్తం అంతమంది పోలీసులు ఎన్ఆర్పేట జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది పోలీసులు ఎన్ఆర్పేటకు వస్తారా, అసలు ఏమనుకుంటున్నారు, ఏమి నక్సల ఇట్లా మేము దేశద్రోహులా, మేమేమైనా తప్పులు చేస్తున్నామా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నామా, పట్టుకోండి మస్తుకున్నారు, శాండిల్ బుడ్డు కోసుకొని పోతున్నారు రోజు, వాళ్ళని పోయి పట్టుకోండి, ఇసుక దొంగలు ఇస్తున్నారు పట్టుకోండి, మందు అమ్ముకుంటున్నారు కర్ణాటక నుంచి తెచ్చి వాళ్ళని పట్టుకోండి, గంజాయి మొత్తం భారతదేశం అంతా సప్లై చేస్తున్నారు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని ఇడిచిపెట్టి ప్రజల కోసం మాట్లాడేదానికి పోతే మమ్మల్ని అడ్డుకుంటారా, రాజ్యాంగబద్ధంగా వెళ్తే మమ్మల్ని ఆపుతారా, ఇది తప్పు. ఖచ్చితంగా మీరు ఇదే రకమైనటువంటి పరిస్థితులు చేస్తే రాజ్యాంగ పరంగా మాకున్నటువంటి హక్కులు ఏ రకంగా మేము కాపాడుకోవాలా, ఏ రకంగా మేము ముందుకు వెళ్ళాలా, ఖచ్చితంగా కూడా అది చేసి తీరుతాం, ఆ రకంగా చేస్తాం. మీరు చేసినటువంటి తప్పులు ఈరోజు ఏదైతే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాకు మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా మళ్ళీ అవకాశం వచ్చిన రోజు సమీక్షించి ఎవరు తప్పు చేశారో వాళ్ళ చేసినటువంటి తప్పుకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది,
దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆ పోలీసులకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? మా ప్రొటెక్షన్కా? అంటే మమ్మల్ని పట్టుకొని గుంజి వెనక్కి ముందుకి గుంజి మసాజ్ చేసేదానికి పంపించినారా? మసాజ్ చేసేదానికి పంపించినారని చెప్పాలా? ఫిజియోథెరపీ మసాజ్ అంటే ఇంకో రకంగా అర్థం చేసుకుంటారేమో. ఫిజియోథెరపీ ఇంకా అనుమతులు ఇవ్వాలా? అప్లై చేసాం, దానికి కూడా ఇంకా అనుమతులు ఇవ్వాలా? చూడండి, ఇన్ని కాగితాలు ఉన్నాయి. ఒక ఎన్ఆర్పేటకు సంబంధించినటువంటివి ఇన్ని ఇంత జరిగింది. ఇంకొకటి వాట్సాప్లో, మళ్ళీ వాట్సాప్లో కూడా ఇంకొక కాగితాలు ఇంకా ప్రింట్అవుట్ తీయలే, వాట్సాప్లో కూడా ఉన్నాయి. అంటే ఒక్క రోజు సమావేశానికి ఇన్ని రకాలైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంత రక కరస్పాండెన్స్ ఇంత చేయాలంటే ఇది ఎక్కడైనా 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు. ఒక 15 నిమిషాలు ఆ రోడ్డు పక్కన మాట్లాడిపోవడానికి ఇంత అవసరమా? ఇంత వాళ్ళతో చేయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు అర్థం కావడంలే. వాళ్ళ ఇబ్బంది ఏందో, వాళ్ళ సమస్య ఏందో. రేపు మళ్ళా గంగాధర నెల్లూరు అప్లై చేసాం, ఇప్పుడు దాకా ఏం చెప్పలే, ఇప్పుడు దాకా ఏం పర్మిషన్స్ లేవు. కేసులు అయితే పెడుతున్నారు ప్రతి చోట, కేసులే. పలమనేరులో కేసు, బంగారుపల్లెలో కేసు, ఇంక ఈరోజు ఒక కేసు పెడతారేమో, ఈరోజు మళ్ళీ ఒక కేసు పెడతారేమో. పెట్టుకొని రాజ్యాంగంలో ఏముందో, ఎక్కడుందో నేను పోకూడదని, నేను ఎక్కడుందో నేను మాట్లాడకూడదని చూపించండి అని అడిగాడు డిఎస్పి గారిని. రాజ్యాంగంలో ఎక్కడైనా ఈ రకంగా నేను చేయకూడదు అనేది రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పైన మీ గౌరవం లేదా, దాన్ని అమలు చేయరా అని చెప్పి అడిగాడు. అమలు చేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు. ఆయనకు రాజ్యాంగం పైన గౌరవం లేదు, అంబేద్కర్ గారి పైన గౌరవం లేదు, విలువ లేదు. రాజ్యాంగం పట్ల ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం పట్ల నాకు నిబద్ధతతో పనిచేస్తానని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఏం చేశాడు ఈరోజు? తెలుస్తుంది కదా, 1861లో ఏదైతే యాక్ట్ పెట్టినారో, గాంధీ ఉప్పు సత్యాగ్రహం కానీ పాదయాత్ర చేసినాడు, అది దానికి కూడా అమలు లేకుండా ఇప్పుడు చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డికే ఎందుకు అని మాకు, రాజశేఖర్ రెడ్డికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లే, షర్మిలమ్మకి లే, జగన్మోహన్ రెడ్డికి, మరి జగన్మోహన్ రెడ్డికి లే, రాహుల్ గాంధీకి లే, ఇంతమందికి లేని ఒక లోకేష్ బాబు గారికే ఎందుకు? వై లోకేష్ బాబు అంటే అంత భయం ఎందుకు? అంత తడిసిపోతున్నారు ఎందుకు? నాకు అర్థం కావడం లే. అందుకు ఎందుకో తడిసిపోతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ.